ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి తటస్థంగా ఉండే మా ముఖ్యంగా మా ఇంట్లో వరుణ్ తేజ్ గాని సాయిధరం తేజ్ వైష్ణవ్ నిహారిక వీళ్ళెవరూ కూడా ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు తటస్థంగా ఉండే వ్యక్తులు నేను జనసేనలో ఉన్నప్పటికీ కూడా నేను బాగా పని చేయాలి నేను గెలవాలని కోరుకుంటారు మనస్ఫూర్తి ఏ కుటుంబ సభ్యులైనా కోరుకునేది వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏ పార్టీ అయినా కావచ్చు కానీ మొట్టమొదటిసారిగా కౌలు రైతులు భరోసా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యంగా టీవీల్లో కౌలు రైతుల కష్టాలు చూసి వారి బిడ్డల కష్టాలు చూసి వారి కన్నీళ్లు చూసి నిజంగా వీళ్ళు చాలా కదిలిపోయి ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఇండివిజువల్గా ప్రత్యేకంగా వారికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక సామాజిక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యుల పరిస్థితులు చూసి సాయిధరం తేజ్ 10 లక్షల రూపాయలు వరుణ్ తేజ్ 10 లక్షల రూపాయలు వైష్ణవ్ 5 లక్షల రూపాయలు అలాగే నిహారిక నాబాబు గారు అందరూ కలిపి వారి దగ్గర నుంచి ఇంకొక 5 లక్షల రూపాయలు వీళ్ళందరూ ముందుకొచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు అలాగే మా చెల్లెలు మాధవ్ గారు మా బావగారు రాజుగారు డాక్టర్ రాజుగారు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి కౌలు రైతులకి అండగా నిలబడి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే మా అక్క విజయదుర్గ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఇంకా ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఇలా కౌలు రైతు దుస్థితి చూసి కదిలి మొన్నటికి మొన్న ఎవరో ఒకరు ఇస్తానన్నారు మొన్నటికి మొన్న ఒక చిన్న పాప కూడా తను దాచిపెట్టుకున్న కిడ్డీ బ్యాంక్ నుంచి అలాగే తీసుకొచ్చి హుండీ తీసుకొచ్చి నాకు ఇచ్చి మీరు మీ పార్టీకి ఇస్తున్నాను అని చెప్పిన పాపకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని వారి కుటుంబ సభ్యులకి పెద్దనాన్నగారు అబ్బాయి శ్రీ శ్రీనాథ్ గారు ప్రముఖ టీవీ నిర్మాత ఆయన కూడా జనసేన చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్రకి ఆయన కూడా మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో విరాళం అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా నా ధన్యవాదాలు.